అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని బీటీ పక్కీరప్ప సమావేశ మందిరంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రజలపై భారం వేసిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని వివిధ రాజకీయ పార్టీ ప్రతిపక్షం మిత్రపక్షం నాయకులతో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ ఇంకో దగ్గర 7900 రాజస్థాన్లోను చండీగఢ్లో మరి 37000 అంటే ఎంత లెక్కేసుకుంటే తేడా ఎంత? ఇదంతా ఎవడు కొట్టిస్తున్నాడు? అవినాష్ రెడ్డి కంపెనీకి అదాని కంపెనీకి కొట్టించి ప్రజలు మీరే కట్టాలా ఈ బిల్లు అని చెప్పాలని 189000 మంది వినియోగదారులు ఉన్నారు. 1,29,00,000 1,29,00,000 మంది వినియోగదారులు ఉంటే 13,500 కోట్లు చిన్న మొత్తం కాదు ఇది. 13,500 కోట్లు 1,89,00,000 వినియోగదారుల పైన వేసి అదంతా మనమే కట్టాలా, మనమే కట్టాలా వాళ్ళ కంపెనీలు ఆదాయంలో ముందుకు పరిగెత్తాలి. అవినాష్ రెడ్డి కంపెనీ తర్వాత అదాని కంపెనీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం ఉంది. ఆయన ఇంకో నిర్వాహకం చేస్తున్నాడు. భారతదేశంలో ఎక్కడెక్కడ కూడా విద్యుత్ సంస్కరణ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఏమా సంస్కరణ అంటే మన పొలాల్లో వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి కదా, ఆ వ్యవసాయ పంపు సెట్కు మీటర్లు బిగించండి అని నరేంద్ర మోడీ చెప్పాడు. నరేంద్ర మోడీ చెప్తే బీజేపీ పాలించే రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాల్లో కూడా ఈ వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించేది వాళ్ళు కూడా చేయలేదు.